నమ్మి పిల్లనిచ్చి కాళ్ళ ఎలా పడితే మీ అమ్మగారిని పంపించి మీ తాతగారి దగ్గరికి బోరును విలపిస్తే కూతురు ముఖం చూసి మీ నాన్నగారికి తలదాచుకుంటాకు చోటిస్తే ఏం చేశారు? మిమ్మల్ని ఏం చేయాలి? అదే కదా ప్రజలు మీకు చేసింది, పంతొమ్మిదిలో మీకు చేసింది అదే కదా. కాబట్టి ఈ యువగళం పేరుతో అర్ధరాత్రి రోడ్లం పడబడి సంస్కారహీనంగా జుగుప్సాకరంగా ఈ బూతులు మాట్లాడే సంస్కృతిని, రాజకీయాల్లో దిగజారుడుతనాన్ని కట్టిపెట్టి తండ్రి చంద్రబాబును చూసి కాకుండా తల్లి తండ్రి ఎన్టీ రామారావును చూసేనా కొంత సంస్కారాన్ని పెంపొందించుకోమని లోకేష్ నాయుడికి హితవు పలుకుతూ మీ తప్పుడు భాషని, మీ చెడు సంస్కారాన్ని 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మరొక మారు మీ మాడు పగలగొట్టి మిమ్మల్ని రాజకీయంగా మరొకసారి మిమ్మల్ని కుక్కచావు రుచి చూపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్తూ, అలాగే దున్నపోతులాగా రంకెలేస్తున్నటువంటి ఆ దద్దమ్మను కూడా, అంత సరుకున్నోడివైతే గన్నవరంలో పోటీ చేయమని, అలాగే కొడాల నానిని అండర్వేర్లో ఊరేగింపు చేస్తానని డప్పాలు కొడుతున్నటువంటి లోకేష్ నాయుడిని కూడా నీకు చేతనైతే గుడిగాడలో పోటీ చేయమని చెప్పని సవాల్ చేస్తున్నాం. లోకేష్ కి సవాల్ విసురుతున్నా, తను చెప్పిన చోటకి పేరు నాని వస్తాడు. పేరు నాని లోకేష్ తన దగ్గర, నేను లోకేష్ అనేవాడు భూసేకరణ కాదు, గోంగూర కాదు, ఏమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కిన రోజు దగ్గర నుంచి కూడా బందరు పోర్టుకి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే రాక్షసుల్లాగా ఆ యజ్ఞాన్ని భగ్నం చేయటానికి హైకోర్టులో సుప్రీంకోర్టులో 5 దావాలేసి 2022 సెప్టెంబర్ వరకు ఎంత కాల్చుకు తిన్నారో మా బందరు ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, మీడియాకు తెలుసు, మీ అందరికీ. 2014 నుంచి 2019 దాకా బందర్లో పోర్టు ఎన్నికల్లోనేమో పోర్టు కడతాము, ఆరు మాసాల్లో పోర్టు కడతాం, హైదరాబాద్ నుంచి బందరుకు ఉద్యోగాలకు ఎత్తుకుంటానికి వచ్చేట్టుగా, నిరుద్యోగ యువకులు వచ్చేట్టుగా బందర్ను అభివృద్ధి చేస్తాం, బందర్నకి బెంగళూరు హైదరాబాద్ కంటే పెద్ద నగరాన్ని చేస్తాం, బందర్నకు సాఫ్ట్వేర్ హబ్ చేస్తాం, బందర్నకు అక్వా హబ్ చేస్తాం అని చెప్పి డబ్బాలు కొట్టినటువంటి తండ్రి కొడుకులు 5 సంవత్సరాలు కాలయాపన చేసి కనీసం నయా పైసా ఖర్చు పెట్టకుండా 2019 మార్చి 7వ తారీఖున వచ్చి మమ్మల్ని మోసం చేయటానికి మరొకసారి శంకుస్థాపన పేరుతో వచ్చి 8 కోట్ల 60 లక్షల రూపాయలు అక్షరాల 8 కోట్ల 60 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి బహిరంగ సభ ఇటు పెట్టి శంకుస్థాపన పేరుతో దెమ్మోపెన్ చేసి వెళ్ళిపోయి మోసం చేసిన చరిత్ర లోకేష్ తండ్రిది, లోకేష్ది అని చెప్పని నేను